నమస్తే అందరికి, వెల్కమ్ టు త్రికుటా త్రీనీస్. పండుగ అనగా వంటకాల్లో మొదటిగా గుర్తొచ్చేది తీపి వంటకాలు. అందులో నాకు ఎంతో ఇష్టమైనవి నేతి బొబ్బట్లు అనగా ఒలిగలు. ఈ ఫేమస్ రెసిపీ అన్ని పండుగలకు, మ్యారేజెస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా రాయలసీమలో, ముఖ్యంగా అనంతపూర్ కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటారు. ఇవాళ మనము ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు 250 గ్రాముల శనగబాడలకు 250 గ్రాముల బెల్లం తీసుకోండి. మీరు రుచికి తగినంత బెల్లం వేసుకోండి. మరి ఎక్కువగా బెల్లం వేస్తే పూర్ణం జోర్ అవుతుంది కనుక ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకుంటున్నాను. బాడలు ఒకసారి శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకోండి. బాడలు నానబెట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే బాడలు ఎక్కువసేపు నానడం వల్ల తక్కువసేపులో ఉడుకుతుంది, అందులో పూర్ణం జోర్ అవుతుంది. తరువాత ఒక బౌల్లో 250 గ్రాముల మైదా తీసుకొని తగినంత నీళ్లు వేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోండి. ఇప్పుడు చపాతి ఉండలాగా తయారు చేసుకున్న మిశ్రమంపై ప్లేట్ ఆర్ కాటన్ తడిగుడ్డను కప్పి 40 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాత్రని స్టవ్ పైన పెట్టి బాడలు పూర్తిగా మునిగేలాగా నీళ్లు వేసుకోండి. తరువాత బాడలని నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. తరువాత లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఈ సమయంలో మనం కలుపుకున్న మైదా పిండిని నూనె వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం ఆయిల్ వేసి కలుపుతుండగా పిండి ఆయిల్ని బాగా పీల్చుకుంటుంది. మళ్ళీ ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 2-3 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎంత పిండి నానితే అంత పతలాగా ఒలిగలు వస్తాయి. ఒక 30 నిమిషాలకు బాడలు మెత్తగా ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి బాడలు ఒడగొట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత బాడలు బెల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో యాలుకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకు మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నామంటే మనం వేసుకోబోతున్న కోకోనట్ పౌడర్ మాడిపోకుండా చూసుకోవాలి. తరువాత కోకోనట్ పౌడర్ బాగా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న పూర్ణం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పూర్ణం చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా కట్టుకొని ప్లేట్లో పెట్టుకుందాం. మూడు గంటల తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండి ఇలా సాగుతుంది. మనం ఓలిగలు తట్టుకోవడానికి ఆయిల్ ప్యాకెట్స్ ఆర్ అరిటాకులు ఆర్ పేపర్ ప్లేట్స్ ఆర్ ఓలిగ రేఖని సపరేట్గా అమ్ముతారు, వీటన్నిటిని వాడుకోవచ్చు. మైదా పిండిని ఉంటలుగా చేసుకొని నూనె వేసుకుంటూ పల్చగా తట్టుకోండి. ఆ తరువాత పూర్ణం ఉండపెట్టి ఇలా ఉండలాగా తయారు చేసుకోవాలి. తరువాత మనం ఈ ఉండని పల్చగా తట్టుకోవాలి. ఇక్కడ తట్టేటప్పుడు నేను కొంచెం నూనె అద్దుకుంటూ నేను తట్టాను. చివరిగా నేను గసగసాలు రేకుపైన అప్లై చేశాను. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ముందుగా నెయ్యి అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న రేకును పెన్నం పైన వేసి బాగా కాల్చుకోండి. ఇష్టం లేని వాళ్ళు గసగసాలు మరియు కోకోనట్ స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు మనం కొన్ని చిట్కాలు చూద్దాం. రేకు పతలాగా రావాలంటే పూర్ణం జోరుగా ఉండకూడదు.
పూర్ణం జోరుగా ఉండకూడదు అంటే ముందుగా బాడలు ఉడికేటప్పుడు మరి పేస్ట్ అయ్యేలాగా ఉడకనివ్వకండి. ఇప్పుడు మనము చక్కగా రెండు వైపులు కాల్చుకున్న ఓలిగలను అరిటాకులో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చూపించిన విధానం మరియు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారు అంటే ఇలాంటి వేడివేడి నేతి ఓలిగలు మీ ఇంట్లో కూడా ఉంటాయి. పిల్లలు పెద్దలు బాగా లొట్టలేసుకుంటూ తింటారు. ఇవాళ నేతి ఓలిగలు విధానం చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. నచ్చిన వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. నోటిఫికేషన్ వెంటనే అందాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.